సెలబ్రిటీస్ విషయంలోనే కాదు, యాక్చువల్గా మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా మీరు చేసినంత హామ్ ఇంకా ఎవరూ చేయలేదేమో. ఈ మీడియా ఏదైతే చేసిందో వల్ల ఒకటి, ఇంకొకటి ఏంటి, చిరంజీవి గారి మీద డైలాగ్ వేశారంటండి ఎవరో, చిరంజీవి గారు మోసం చేశారంట ప్రజల్ని. ఏ రకంగా మోసం చేశారు అంటే, ఆయన యాక్చువల్గా ఆయనకు ఆయన మోసపోయారు. రాజకీయాల్లోకి అభిమానులు రమ్మన్నారు రమ్మన్నారని వచ్చి ఆయన మోసపోయారు. ఎందుకంటే రమ్మన్న అభిమానులే సగం మంది ఓట్లు వేయలేదు. ఎందుకంటే ఇలాంటి మీడియా చేసిన స్ప్రెడ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మీ మైండ్ సెట్ అంటే మీడియా కరెక్టా కాదా మనకి ఏం తెలుసు అని విజ్ఞత పాటించకుండా ఓట్లు వేయని ప్రజలు మోసం చేశారు ఆయన. మీడియా మోసం చేసింది ఆయన్ని. అండ్ ఆయన ఈ రాజకీయాలు తట్టుకోలేను అని తీసుకెళ్ళి చుట్టూ ఉన్న కోవర్ట్స్ పెట్టే ప్రెషర్ వల్ల కాంగ్రెస్లో విలీనం చేసి ఆయనకు ఆయన మోసపోయారు. అండ్ మోసం చేయడం అంటే ఏంటి, కాంగ్రెస్లో కలిపేయడమే మోసం అనుకుంటే మరి రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ని ఎందుకు కలిపేశారు అని ఇప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ ఇయ్యరెందుకు అంటే అది లాంగ్ బ్యాక్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి తెలియదు, సో ఇట్స్ ఓకే అనుకుంటున్నారా. మరి చిరంజీవి గారి పదే పదే ఎందుకు తీసుకొస్తున్నారు, అదే కాంగ్రెస్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, అది ఓకే మీకు. బట్ చిరంజీవి గారు కాంగ్రెస్లో కలిపేశారు కాబట్టి ఎక్కడ లేని మోసం చేసేసారు. 1500 కోట్లు ఈరోజు అన్ని 30కి పైగా కేసులు ఉన్న జగన్ గారు మోసం చేయలేదు, ఆయనకి ఒక్క ఛాన్స్ అని ఇచ్చారు. ఇలాంటి వాళ్ళు అందరూ కామెంట్స్ చేస్తారండి చిరంజీవి గారి గురించి. ఓటేశారు కదా, రేపు పొద్దున్న ఎవరైనా సరే మీరు చాలా బాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మార్పు తెద్దామని కాకుండా ఏసీ మళ్ళీ 1-2 సీట్లు తప్పితే మీకు రావు అని, అసలు మాకు మేము సర్వేలు చేసుకోవట్లేదు, మాకు ఓటమి గెలుపు ముఖ్యం కాదు అని చెప్తున్న జనసేనను కూడా ప్రొవోక్ చేసుకుంటూ 1-2 సీట్లు తప్పితే మీకు రావు మీకు రావు మీకు రావు. మేము అడిగామండి ఎన్ని సీట్లు వస్తున్నాయి ఎన్ని రావట్లేదు అని, ఎవరైనా జనసైనికులు మిమ్మల్ని పర్టికులర్గా వచ్చి అడిగారా? రావు 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 అంటున్నారు, యా రావు ఓడిపోతాము, హ్యాపీనా మీరు? బట్ మాకు ప్రజా సమస్యలు ఏమి ఉన్నాయా, మేము యూజువల్గానే పోరాడతాము. బట్ థింగ్ ఏంటంటే మీరు ఎవరికైతే ఓటు వేసి గెలిపిస్తున్నారో రేపు పొద్దున్న మీ వాగ్దానాలు ఏవైతే ఈరోజు ఇచ్చారో తీర్చలేక మొహం చాటేసిన రోజు అర్రే మళ్ళీ తప్పు చేసామని ఒక పొరపాటు చేశాము అని మీరు రిగ్రెట్ అవుతారు చూడండి, మీరు మళ్ళీసారి మార్పు కోరుకుంటారు చూడండి, అది చాలు మాకు, మార్పు స్టార్ట్ అయింది అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ రావాల్సిన మార్పు కూడా అదే అని కోరుకుంటున్నాము. సో డెఫినెట్గా మీరు కనుక ఎవరైనా కామెంట్ చేసేవాళ్ళు 1-2 సీట్లు అయితే 1-2 సీట్లు చాలండి మాకు, ఒకవేళ వస్తే, అది రాకపోయినా వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మై పార్టీ విల్ బి రిసైడ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా స్ట్రాంగ్. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు మాట తప్పడం అనేది మేమైతే చూడలేదు, అట్లీస్ట్ మీకు కనపడబోచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే మాకు డెఫినెట్గా 100% లేదు. బట్ స్టిల్ వీ కంటిన్యూ విత్ లైక్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ మార్పు ఏదైతే రావాలని కోరుకుంటున్నామో అది వచ్చే వరకు పోరాడతాము.